నామాలు అందుకో. విచిత్రంగా ఉంది పేరు బాబాయ్. మనం గొడ్డు గోద అంటాం కదా పశువుల్ని. అవును, కానీ ఇక్కడ గొడ్డు అంటే చిన్న వేరే విషయం ఉంది, చెప్తాను. ముందు ఆ గిన్నె పొయ్యి మీద ఎక్కించు. కొంచెం నూనె కొంచెం చాలు. తమిళనాడులో గొడ్డు రసం అని చేస్తారు. అది తెచ్చి ఇది తెచ్చి ఇది కలిపి అది కలిపి కాకుండా అందులో ఒక పప్పు ఒక ధాన్యము వేసి చేస్తారనమాట. అప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ పూటకి అది బాగా ఉపయోగపడుతుంది. ఆ పప్పు ఆ రసంలో బాగా నాని చక్కగా తయారవుతుంది, కుదురుకుంటుంది. అప్పుడు ఆ పప్పు అంతా వేరేగా తీసుకుని అన్నంలో కలుపుకుని తింటారు. దాన్ని గొడ్డు అంటారు అక్కడ. అబ్బా, ఇక్కడ కూడా మనం ఒక పొడి చేస్తాం. అంటే చింతపండు రసంలో ఈ పొడి వేస్తాం. ఈ పొడిలో బియ్యం ఉంటుంది, మినప్పప్పు ఉంటుంది. అంటే ఒక ధాన్యం ఉంటుంది, ఒక పప్పు ఉంటుంది. ఇప్పుడైతే చింతపండు రసంలో ఆ పప్పు కానీ ఆ ధాన్యం కానీ కలుస్తుందో అది గొడ్డు కింద లెక్క అనమాట. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, కరివేపాకు. బీపీ వచ్చేటప్పుడు ఇలా చిటపట్లాడుతూ ఉంటారు, కానీ నేను కనిపెట్టిన విషయాన్ని గనక చెప్తే కూల్ అయిపోతారు. ఇంగువ, పసుపు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొంచెం కల్లుప్పి. కల్లుప్పి ఎందుకు వేయాలి? దానికి కరెక్ట్ కాంబినేషన్, అది అప్పుడే రుచి వస్తుంది. ఇది కనిపెట్టాను అది కనిపెట్టాను అని చెప్తున్నావు తప్ప ఏం కనిపెట్టావు మాత్రం చెప్పట్లేదు. అందుకే బీపీ వచ్చింది. అందుకే చెప్తా, కంగారు పడద్దు. కాకరకాయ లేదు, కొన్నిసార్లు మనిషి ప్రశాంతంగా ఉండాలి. మూత పెట్టేస్తే నిశ్శబ్దం ఎంత ప్రశాంతంగా ఉంది. నేను కనిపెట్టిన చిలబడ సౌండ్ ఒక ఎత్తు అయితే మూత పెట్టేం కానీ నిశ్శబ్దం ఎంత కమ్మగా ఉంది. ఫ్రైయింగ్ ప్యాన్ అందుకో. ఇప్పుడు కీలకమైంది ఇదన్నమాట, పొడి తయారు చేసి అందులో వేయడమే అత్యంత కీలకం. ధనియాలు, జీలకర్ర, బియ్యం. చిక్కదనం రావడానికి కారణం బియ్యమే. ఎండు మిరపకాయలు, మినప్పప్పు. ఇది పొడి చేసుకుని ఇందులో కలుపుకుంటే అప్పుడు టేస్ట్. చిక్కదనానికి చిక్కదనం, రుచికి రుచి. బాగా వేయించు, బాగా వేయించు. ఘుమ ఘుమ బీపీ ఏమైనా ఉంటే వెళ్ళిపోవాలి. దారిని మనం డైరెక్ట్గా కారపొడి వేస్తే కట్టుకోలేము, ముక్కు పుటాలు అదిరిపోతాయి. కాబట్టి ఈ కారపొడిని చింతపండు రసంలో కలిపేద్దాం. ఇందులో బెల్లం కూడా కలిపేస్తాం. బాగా కలుపు. ఆ మూత తీసి ఇదేసే. చింతపండు రసం, కారం గుండ, బెల్లం. బెల్లం చింతపండు ఒక మంచి కమ్మని స్మెల్ కదరా. కొంచెం నీళ్ళు వేసి అందులో పోయి మూత పెట్టి దాన్ని ప్రశాంతంగా వదిలే. ఈ లోపల చక్కగా పొడి కొట్టుకున్నారా. ఇప్పుడు బీపీ అనేది పెళ్ళైన వాళ్ళకి ఎక్కువ వస్తుందా, పెళ్లి కాని వాళ్ళకి ఎక్కువ వస్తుందా అనే విషయం నేను ఈ లోపల ఇది పొడి చేసుకుని వస్తాను. బాగా ఆలోచించు. బాగా ఆలోచించాలి. ఆలోచించు. దీంట్లో ఆలోచించడానికి ఏముంది బాబాయ్? ఇప్పుడు చెప్పు.
పెళ్ళైన వాళ్ళకి ఎక్కువ బీపీ వస్తుందా, పెళ్లి కాని వాళ్ళకి ఎక్కువ బీపీ వస్తుంది? బీపీ అనేది ప్రేమించుకునేటప్పుడు ఒకలా ఉంటుంది. లేట్ గా వచ్చింది అనుకో, ఎందుకు లేట్ గా వస్తున్నావు అని ఒక చిన్న బీపీ. పెళ్ళైన తర్వాత ఒక ఏడాది పాటు నెక్స్ట్ లెవెల్ బీపీ ఉంటుంది. నీకు చెప్పాను కదా టిఫిన్ కరీర్ తొందరగా కట్టమని, నీకు చెప్పాను కదా షూస్ పాలిష్ చేసి పెట్టమని, పిల్లలు పుడతారు అప్పుడు అసలైన బీపీ అనేది మొదలవుతుంది. బాబాయ్ ఆపు, ఏంటి సొల్లంత? నేను అడిగింది 2 మార్కులు క్వశ్చన్, నువ్వు చెప్పేది ఏంటి 10 మార్కులు ఆన్సర్. నేను ఎంత అడిగానో నువ్వు అంతే చెప్పు. పెళ్ళైన వాళ్ళకి ఎందుకు పెళ్లి అయింది అని బీపీ ఉంటుంది, పెళ్లి కాని వాళ్ళకు ఎందుకు పెళ్లి కావట్లేదు అనే బీపీ ఉంటుంది. బీపీ అనేది కామన్. టమాటాలు ఇప్పుడు వేస్తున్నారు మధ్యలో, పర్వాలేదా? ఏం కాదు, టమాటాలు ఊరికే అరిగిపోతాయి. చిట్ట చివరిగా ఈ పొడి పది నిమిషాలు మూత పెట్టి వదిలేస్తే టమాటాలన్నీ చక్కగా మగ్గిపోతాయి. కాకరకాయ గొడ్డు పులుసు వేరే గిన్నెలోకి మార్చు. ముందుగా ప్యాన్ లో ధనియాలు, జీలకర్ర, బియ్యం, ఎండుమిర్చి, మినపప్పు వేసి వేయించి చల్లార్చి పొడి చేసుకోవాలి. తర్వాత గిన్నెలో నూనె వేసి వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు, ఇంగువ, పసుపు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కల్లుప్పు, కాకరకాయ ముక్కలు వేసి 5 నిమిషాల పాటు మగ్గించి ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో చింతపండు రసం, కారం, బెల్లం కలిపి దాన్ని మగ్గుతున్న కాకరకాయ ముక్కల్లో వేసి అలాగే కొన్ని నీళ్లు పోసి మరో 5 నిమిషాల పాటు ఉడికించి దాంట్లో టమాటా ముక్కలు, ముందుగా చేసుకున్న మసాలా పొడి వేసి 10 నిమిషాల పాటు ఉడికించి చివరిగా కొత్తిమీర చల్లుకుంటే కాకరకాయ గొడ్డు పులుసు రెడీ.